హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ని చూద్దాం మన ఛానల్లో. అదేంటంటే కింగ్ వ్యాలీ గేమ్. ఈ గేమ్ బోర్డు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఈ గేమ్ బోర్డ్ని ఏమాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా తయారు చేసుకొని మన దగ్గర ఉండే చెస్ కాయిన్స్ తోటి లేదా వేరే ఏదైనా కాయిన్స్ తోటి కూడా ఆడుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక స్క్వేర్ షీట్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా 5 బాక్సెస్ వచ్చేటట్టుగా గీసుకోవాలన్నమాట. ఇటు సైడ్ 5, అటు సైడ్ 5 వచ్చేలాగా. ఈ డిజైన్ ఉంది కదా, కలర్ది అలా వేసుకోవాలి. మధ్యలో కింగ్స్ వ్యాలీ అని రాసుకోవాలన్నమాట. ఆ కలర్ వేయడం వల్ల వేరే ఏమీ ఉండదు, దానికి అందానికి ఆ గేమ్కి అలాగే ఉంటుందన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్నాక దీంట్లో చెస్ కాయిన్స్ పెట్టుకొని గేమ్ ఆడుకోవచ్చు. దీనికి కింగ్ కాయిన్ 1, 4 పాన్స్ కావాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా పెట్టుకోవాలి. కింగ్ మధ్యలో పెట్టుకొని అటు ఇటు బట్టలు పెట్టుకోవాలి. దీంట్లో మూవ్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఒక కాయిన్ తీసుకుంటే చివరి వరకు వెళుతుంది అన్నమాట. అక్కడ కాయిన్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళిపోతుంది. 1-2 కాయిన్స్కి ఆగదు, అలా 1-2కి ఆగదు, చివరి వరకు వెళుతుంది అన్నమాట. ఇప్పుడు కింగ్ అయినా కూడా అంతే. ఇలా హారిజెంటల్గా, వర్టికల్గా, డయాగ్నల్గా ఎలాగైనా వీటిని మూవ్ చేసుకోవచ్చు. కాకపోతే చివరి వరకు పెట్టుకోవాలి ఏ కాయిన్ తీసుకున్నా సరే. ఎవరిది కింగ్ అయితే ఫస్ట్ కింగ్ వ్యాలీలోకి చేరుతుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అపోనెంట్కి ఆ స్టెప్ రాకుండా మనం జాగ్రత్త పడుతూ గేమ్ ఆడాలన్నమాట. ఒకసారి ఆడి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను మా బాబు ఆడుతున్నాము, ఒకసారి చూడండి. నేను ఫస్ట్ స్టెప్ కింగ్తో వేసుకున్నాను, తన కింగ్ వరకు పెట్టుకున్నాను. తనేమో చివరి వరకు పెట్టుకున్నాడు. కాయిన్ ఉంటే కాయిన్ దగ్గర ఆపాలి, అక్కడ కాయిన్ లేకపోతే మనం ఆ పేపర్లో చివరి వరకు పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 స్టెప్సే ఉన్నాయి, దానికి పక్కగా జరుపుకున్నాడు అంతే. డయాగ్నల్గా పెట్టాం కదా, దానికోసం. ఇప్పుడు అక్కడ కింగ్ అడ్డు వచ్చింది కదా బ్లూ కాయిన్కి, అక్కడ వరకే ఆగి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా బ్లూ కాయిన్ అడ్డుగా ఉంది కనుక అక్కడ వరకు వచ్చింది. చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లూ కాయిన్ వాళ్ళది కింగ్ అక్కడికి వచ్చేసింది అంటే వాళ్ళు విన్ అయినట్టు లెక్క అన్నమాట. దీంట్లో బటుడు మాత్రం కింగ్ వ్యాలీలోకి రాడు, ఓన్లీ కింగే రావడానికి ఉంటుందన్నమాట. కింగ్ వ్యాలీని దాటి వెళ్ళొచ్చు, దాంట్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడ అడ్డుగా ఉంటే ఈ బటుడు కాయిన్ ఇక్కడ వరకు వస్తుంది, కానీ కింగ్ వ్యాలీని టచ్ చేయడానికి వీలవదన్నమాట. ఇది గేమ్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఆడి చూడండి. ఈ ఇంట్రెస్టింగ్ గేమ్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.